హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లవ్లీ హోమ్ మేడ్. లాస్ట్ వీడియోలో మనం దుబాయ్ అజ్మన్ మార్సా హాఫ్ పార్ట్ వరకు చూసాం కదా, ఈరోజు రిమైనింగ్ హాఫ్ పార్ట్ని మీకు చూపిస్తానండి. లేట్ చేయకుండా ఈ వీడియోని చూసేసి ఎంజాయ్ చేయండి. నేను లెఫ్ట్ సైడ్ ఈ మార్సాకి హోటల్స్ గ్రూప్ అనేది ఉంటుందని చెప్పాను కదా, ఈ హోటల్స్ గ్రూప్ మధ్యలో ఇలా డెకరేషన్, అలాగే పిల్లల ఎంటర్టైనింగ్ కోసం ఒక వాటర్ డాన్సింగ్ లాగా ఒకటి పెట్టుంటారండి, దాన్ని కూడా నేను మీకు ఈ వీడియోలో ఇంక్లూడ్ చేస్తాను. నేను మాట్లాడుతూ టైం వేస్ట్ చేయను, పదండి చూసేద్దాం. ఇక్కడ వాటర్లో ఈ లైట్స్ అనేవి సెట్ చేసి ఉంటారండి, ఆ లైట్స్ పైన వాటర్ అనేవి ఫుల్గా ఉంటుంది. ఈ లైట్స్ అనేవి వాటర్లో నుంచి వెలుగుతూ చాలా చాలా బాగుంటుందండి చూడడానికి. ఇదేమో ఓపెన్ స్పేస్, ఓపెన్ స్పేస్కి పైన చిన్న రూఫ్ లాగా ఉంటుంది, దానికేమో లైట్స్ ఈ విధంగా సెట్ చేసి ఉంటారు. మీకు ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇది వచ్చి వాటర్ అండి, అక్కడ మ్యూజిక్ ప్లే చేస్తారు, ఆ మ్యూజిక్కి అనుగుణంగా ఇక్కడ వాటర్ పైకి వచ్చి అట్లాగే కిందకి వెళ్తూ ఉంటుంది. ఇది ఒక పర్టికులర్ షేప్లో అరేంజ్ చేశారండి, దీన్ని నాకు ప్లస్ అని చెప్పడానికి రావట్లేదు, అలాగని 5 నంబర్ ఉంటుంది కదా ఆ షేప్ అని చెప్పడానికి అవ్వట్లేదు, కానీ చాలా బాగుంటుంది. ఇదైతే రోజుకి ఈ షోని ఈవినింగ్లో 3 టైమ్స్ వేస్తారు, 6కి ఒకసారి, 7కి ఒకసారి, 8కి ఒకసారి. ఈచ్ టైం కూడా 5 మినిట్స్ పాటు ఈ వాటర్ని ఇలాగా వదులుతూ ఉంటారు మ్యూజిక్కి అనుగుణంగా. ఇది ఈ వాటర్ ఇలా వచ్చినప్పుడైతే పిల్లలు చాలా చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి. ఇప్పుడైతే వింటర్, ఇక్కడ మంచి వింటర్ అండి, వింటర్ అని కూడా చూడకుండా చూడండి వాటర్లో ఎలాగా ఆడుకుంటున్నారో, చాలా చాలా బాగుంటుందండి. ఇవంతా గ్రూప్ ఆఫ్ హోటల్స్ అండి, మీకు కనిపిస్తున్నాయి కదా, ఆ హోటల్స్ మధ్యలో ఈ వాటర్ అనేది, ఈ డాన్సింగ్ షో అనేది ఉంటుందండి. ఇక్కడ వీళ్ళు ప్లేస్ చేసిన ఆ స్ట్రక్చర్లో ఒక పార్ట్లో వాటర్ ఆగిపోతే ఇంకొక పార్ట్లో వాటర్ డాన్సింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎక్కడైతే డాన్సింగ్ స్టార్ట్ అవుతుందో పిల్లలు అటువైపు పరిగెడుతున్నారు, అక్కడ ఆగిపోయి ఇంకో చోట స్టార్ట్ అయ్యేసరికి మళ్ళీ అక్కడికి పరిగెట్టుకుంటూ వచ్చి మరీ వాటర్లో తడుచుకుంటూ ఆడుకుంటున్నారు చూడండి.
ఇక్కడేమో ఇంకొంచెం ముందుకలా వెళ్తే పిల్లలు ఆడుకోవడానికి స్లైడింగ్స్ అలాగే ఇలాంటి కొన్ని గేమ్స్ కూడా పెట్టున్నారండి. ఈ గేమ్స్ స్లైడింగ్కి ఆనుకొని జస్ట్ స్ట్రీట్ ఫుడ్ స్టైల్ లాగా ఒక కొంచెం ప్లేస్లో ఈ ఫుడ్స్ అన్నీ తయారు చేసి అమ్ముతున్నారు. నేను ఇక్కడ వచ్చిన తర్వాత ఓపెన్ ప్లేస్లో ఫుడ్ అమ్మడం చూడడం ఇది ఒకే ప్లేస్లో అండి, ఎక్కడ కూడా ఓపెన్ ప్లేస్లో ఇక్కడ ఫుడ్ అమ్మరు. సో చూసారు కదా నా వీడియో, నచ్చితే లైక్ షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్, బాయ్ బాయ్.